शुक्लांबरधरम विष्णु शिशिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्यायेत सर्वविघ्नोपशान्तये। ఆ రాజుగారు తనకి ఆ సమయంలో ధనం ఉంది, బలం ఉంది, అందువల్ల ఏంటి అహంకారంతో ఏమయ్యా ఆ గుర్రాలు నీవే, అయితే నీకు ఇవ్వాలని ఏమిటిట, నేనివ్వను. అయినా ఓ సామాన్యమైన బ్రాహ్మడికి నీకెందుకు ఈ గుర్రాలు, నీకెందుకు భూమి, నీకెందుకు పొలం, పోవతలకి నీకు ఇవ్వనగాకివ్వను. నిరుపయోగాలు మీకు, మంచి బలం కలిగిన రెండిట్లు ఇస్తాను పట్టుకెళ్ళు, లేదా డబ్బిస్తాను పట్టుకెళ్ళు, అవి నచ్చపోతే బలం కలిగిన కంచర గాడిదలిస్తాను, వాటితో కాలక్షేపం చెయ్యి. సవ్యజాతికి చెందిన ఉత్తమమైన ఈ గుర్రాలు నీవు కోరడమా మేమివ్వడమా, ఇవ్వం పో, అనుచితం, వ్యర్థమైన కోరికలు కోరకు, తిరిగిపో అన్నట్టు. చూడండి ఎంత అన్యాయం. ఆ మహానుభావుడు యజ్ఞం కోసం ఆ గుర్రాలు తెచ్చుకున్నాడు, వరుణుని మెప్పించి తెచ్చుకున్న గుర్రాలు. ఆ గుర్రాలు కూడా సామాన్యమైన గుర్రాలు కావు. ఆ గుర్రాలు పుచ్చుకుని అన్యాయంగా ఇవ్వనంటున్నాడు ఆయన. ఇది దేశం ఇలా మారిపోయింది. అని నవి నియేటి మాటలు వినువారలు నవ్వనకట, విప్రుల ధనముల్గొని వేర ఒంటి నిత్యధననుటిది ఏనాటి చందమని ముని బలిహిన్. రాజు చెప్పిన మాటలకు వామదేవముని ఏమన్నాడు, నాయన మహారాజా నువ్వు చెప్పే సమాధానం వింటే ఎవరన్నా నవ్వుతారు, అయ్యయ్యయ్యో నా సొమ్ము అపహరించడమే కాదు విప్రోత్తముల సొమ్ము అపహరించడమే ఒక మహాపాపం అంటే దానికి బదులుగా మరోటి ఇస్తానంటావా, కాంపెన్సేషన్ ఇస్తావా నాకు నువ్వు. హాస్యాస్పదం ఇది. ఇది ఏ కాలానికి చెందిన న్యాయం, ఏ యుగంలో ఏ ధర్మం చెప్పింది నీకు ఈ విషయం, నాకు ఆశ్చర్యంగా ఉంది ఇది. వద్దు 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 అన్నట్ట. వామదేవుడి మాటలకి శలుడికి కోపం వచ్చింది. ఈ దుష్టుడైన మునిని పట్టి బంధించి సోలాలతో పొడిచి చంపండి అన్నట్ట. సోలాలతో పొడిచి చంపండి అని చుట్టూ ఉన్న బలిష్ఠుడైన భటులను ఆజ్ఞాపించాడు. అంతవరకు శాంతంగా ఉన్న మునీశ్వరుడు ఆగ్రహించాడు. ఘన రోష భీషణ ప్రహాస దుర్నిరీక్ష ముగుండగుటయు ఆక్షణంబ దారుణ రేత్రులు వికటదంష్టులుడై వీరాధి వీరులైన రాక్షస సమూహంబు ఉట్టి అన్నారు. ఆయనకి ఒళ్ళు మండింది, పళ్ళు పటపట కొరికాడు, కనుబొమ్మలు ఉడివేశాడు. అలా మురివేయడంతో ఆ కనుబొమ్మల మధ్యలోంచి భయంకరాకారులు, సోలాలు పుచ్చుకున్న వాళ్ళు, కోరలు కలిగిన వాళ్ళు అయిన వికృతాకారులైన రాక్షసులు పుట్టుకొచ్చేశారు. ఆ రాక్షసులు పుట్టుకొచ్చి మహర్షి ఏం చెయ్యమంటావన్నారట, ఈ దుర్మార్గుడి భటులు ఈ రాజు నన్ను చంపడానికి వస్తున్నారు, ఏం చేయాలో నువ్వే చేసుకో అన్నారట. వెంటనే ఈ రాక్షసులు వచ్చేసి సోలాలతో పొడి చంపమంటావా మా గురువు గారిని, ఇప్పుడు చూడరా సోలాలతో పొడిస్తే ఎలా ఉంటుందో అని సోలాలు చేత్తో సంపాదించారట. ఆ రాక్షసులు ఇలా అనడంతో వాళ్ళ చేతుల్లోకి సోలాలు వచ్చాయి. ఆ సోలాలతో కొళ్ళబొడి చేశారు రాజుగారిని. ఆయన శరీరం మీద లక్ష సోలాలు ఒకేసారి గుచ్చారట. ఇంకేముంది, ఆ క్షణమే తచ్చాడు వాడు, పచ్చడి పచ్చడైపోయాడు. కైమా కొట్టేవాళ్ళు ఉంటారు తురకాళ్ళు, ఏం కొట్టేస్తారండి వాళ్ళు, బల్ల మీద వేసి మాంసాన్ని పట్ట 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 పట్టు ముక్కల ముక్కల కింద కొట్టేస్తారు. ఆ కొట్టేసినట్టు కొట్టేశారట ఈ రాక్షసులంతా కలిసి, చచ్చాడంతే. భటులు పరుగో పరుగు అమ్మమ్మ అబ్బబ్బో పరుగో పరుగు. వామదేవుడు వెళ్ళిపోయాడు, ఈ రాక్షసులు మాయమైపోయారు ఆ ఋషితో పాటే. గొల్లుమని గోలట్టారు శలుడి తమ్ముళ్ళు, శలుడి భార్యలు. అయ్యో పోయావా అని ఏడ్చారు. ఏడ్చారు కానీ ఓ పావు గంట ఏడ్చాక ఏం చేస్తారు, వీటి శరీరం ముక్కలు ముక్కలైపోయిందని తీసుకెళ్లి చక్కగా పాతి పెట్టి తమ్ముడు నలుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. వీడు కూడా హాయిగా రాజ్యపాలన చేసుకోవడం మొదలెట్టాడు. వాడు కొంతకాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు. మళ్ళీ కొంతకాలం పోయాక వామదేవుడు వచ్చి, మిస్టర్ నేనెవరినో నీకు తెలియకపోవచ్చు కానీ మీ అన్నగారిని అడిగితే చెబుతాడు బతికిలేడు, మా గుర్రాలు ఎత్తుకొచ్చి మీ దొడ్లో పెట్టాడు మీ అన్నయ్య, నన్ను చంపబోయాడు, అందుకే వాడిని బాగా కైమా కొట్టారు. అసలు ఈ కైమా కొట్టాక అందులో నరమాంసం ఏదో మనిషి మాంసం ఏదో తెలియట్లేదు. ఈ మధ్యన గుర్తుపెట్టి జాగ్రత్తగా ఉండండి, గొర్రె మాంసం అనే పేరుతో మనిషి మాంసాలు శవాలు అమ్మేస్తున్నారట, అది తిన్నాక వెళ్ళి తేడా వస్తుంది, నన్ను చూసినా తినాలనిపిస్తుంది, అంచేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
రాజా నీవు ధర్మాన్ని అనుసరించేవాడివైతే, ధర్మం తప్పి చెరించడానికి చెంకేవాడివైతే మా గుర్రాలు మాకు ఇచ్చి, లేదా మీ అన్నగారు వెళ్ళిన రూట్ ఇంకా ముయ్యలేదు అన్నారట. వీడు అంతే పొగరబోతు కదా, కోపంతో సారథిని చూశాడు. సారథి ఇలా రా అన్నాడు, కడు క్రౌవితే కువసెడియని పారుండు వీకమై నిప్పుడు వీని రొమ్ము వ్రయ్యంగనేశద చయ్యన విషదిగ్ధ సాయకంబును శరాసనముదెమ్ము నావుడు అమ్మహి దేవుండు నగుచు ఇట్లనియే నన్నేయ తెమ్మనిన విశిఖమంతఃపురంబున సంతసంబునను అనఘు భవత్సుతుదునుముగాక అనగ తదనంతరం వఘోరాస్త్ర నిఘతుడైన బాలుని గొనుచు ఆహారవంబులెసగా అంతిపురంబు వారెల్ల వచ్చిరి అది ధ్రువంబుగ కనియును అవ్విపుండు. వై సారథి, చూచావా ఈ బ్రాహ్మణుడు కండకావరంతో ఉన్నాడు, యుక్తాయుక్త జ్ఞానం లేదు వీడికి, మూర్ఖుడు వీడు. నాబోటి మహారాజు దగ్గరకు వచ్చి గుర్రాలు అడుగుతాడా? మా అన్నయ్యని చంపెట్ట పైగా వీడు, వీడికి చావు అంటే ఏమిటో చూపిస్తాను. ఏది, నా ధనుస్సు పట్టుకురా. ఆ ధనుస్సుతో పాటు రోజు విషంలో నానేసేట కొన్ని బాణాలు, బాగా విషంలో నానబెట్టినటువంటి ఆవకాయ ముక్క పిండిలో నానబెట్టినట్టుగా నానబెట్టాడు వాడు, పట్టుకురా. ఆ విషపు బాణం వీడి గుండెల్లో కొడతా, దెబ్బగా విషపు బాణం తగలగానే శరీరం నల్లగా అయిపోయి అని చచ్చిపోతాడు వీడు. విషం పూసిన ఆ అమ్ము విల్లు తెచ్చిపెట్టమన్నాడు. ఆ మాటకి వామదేవుడు పక్కపక్క నవ్వేట, సారథి తీసుకురా చూస్తానన్నాడు. సారథిగాడు పిచ్చి పెరుగు తెచ్చాడు. తేగానే వాడు ఎక్కువ పెట్టేట, ఇదిగో పారిపోతావా కొట్నా గుండెల్లోకి అన్నట్ట. ఇదే నీకు నా శాపం, నువ్వు నా మీదకి వేసే బాణం తిరిగి వెళ్ళి అంతఃపురంలో ఉన్న నీ కొడుకును చంపేయిగాక అన్నాడు ఆయన. వీడు బాణం వేశాడు ఋషిగారి మీదకి, ఈ బాణం ఋషిగారి దాకా వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళింది. అంతఃపురంలో హాయిగా ఆడుకుంటున్నాడు వాడు కొడుకు. వాడు కొడుకు చక్కగా క్రికెట్ సిక్సర్ కొట్టినా ఫోర్స్ కొట్టినా అంటున్నాడు వాడు. వాడి గుండెల్లో ఫిక్స్ అయిపోయింది ఇది, సిక్స్ లేదు ఎక్స్ లేదు, వీడు డామ్ అన్నాడు. వెంటనే అంతఃపురంలో వాళ్ళు ఏడుస్తూ, అయ్యో పోయాడు రాజకుమారుడు పోయాడు అని ఆ శవాన్ని పట్టుకొచ్చి, మహారాజా మహారాజా ఓ బాణం వచ్చి మీ అబ్బాయి గుండెల్లో తగిలింది, ఎక్కడి నుంచి వచ్చిందో బాబు అయి చచ్చిపోయాడు అన్నారట. వాడి పెళ్ళాలు ఏడుస్తున్నారట. శపిస్తే ఇలా జరుగుతుందని చెబితే వినకుండా చేతులారా నీ కొడుకును చంపుకున్నావు, అయ్యిందా శాస్తి అన్నాడు ఈయన. ఇదంతా కళ్ళారా చూశాడు కదా ఋషీశ్వరుడు ఏమంటే అవుతోంది. ఆయన మీద వేసిన బాణం కొడుకును చంపింది, అంతఃపురం వాళ్ళు ఏడుస్తున్నారు, ఈ శవాన్ని పట్టుకొచ్చారు, అయినా బుద్ధి లేదు రాజుగారికి. అంత తేలికటండి బుద్ధి, అంత తేలిగ్గా రాదు. ఆ మధ్యలో కుర్రాన్ని ఒరే నీకు బుద్ధి ఉందని అడిగితే, బుద్ధి నా దగ్గర ఎందుకు ఉంటుందండి, సిద్ధి బుద్ధి వినాయకుడి భార్యలు ఆయన దగ్గర ఉంటాయండి అన్నాడు వాడి తెలివితేటలు మండిపోను. అంచేత తెలివితేటలు వాడికి అలాంటి వెర్రి తెలివితేటలు. కోపావేశంతో ఘూర్ణమానుడైపోయాడు, దురాగ్రహం విడిచిపెట్టలేదు. వెంటనే పక్క వాళ్ళకేసి చూసి పెద్ద శపథం చేసేట, ఓ వినుడి సర్వజనంబులుం కడగి ఈ విప్రుంతురాలాపు దుర్జను నిందున్ మెద అస్మదీయ సుమహచ్చాపోగ్ర నిర్ముక్త బాణ నిపాత చిదురంగ రక్త జల సోనక్షోణి సంగస్థుగా కనుడీ ఈ దురితాత్మునంచు అతి శీఘ్ర ప్రాప్త కోదండుడై. చూడండి, ఇదే నా ప్రతిజ్ఞ, మీ అందరూ వినండి. ఈ దుర్మార్గుడు నోటికొచ్చినట్టు పేలుతున్నాడు, గుర్రాలు గుర్రాలు అంటున్నాడు, వెర్రి మొర్రి పారుడు. ఈ దుర్మార్గుడైన బ్రాహ్మణ్ణి నేను సంహరిస్తున్నాను క్షణంలో, లేకపోతే నేను రాజునే కాదు. క్షణంలో ఈ బాణం ఎక్కుపెట్టి వీడి శరీరాన్ని చీల్చి చండాడేస్తాను. ఇంత పూర్వం బాణం ఏమైందో చూసి కూడా ఇంకా చంపుతానంటాడు బాణంతో, ఎంత పోయే కాలం వెర్రి కాకపోతే అని విక్కుటమైన వేగంతో వింటిని చేత్తో ధరించి ఎక్కుపెట్టేట్టిలా. ఇంతలో ఇలా చెయ్యెత్తి బాణం తీయబోయాడు, ఈ చెయ్యి బాణానికి అడ్డుకుపోయింది, ఊ అంటున్నాడు రావడంలా. ఈ ధనుసు బిగుసిపోయింది, అలా బిగుసిపోయాడు వాడు. జగదేక వీరుడి కథలో ఎన్టీఆర్ శాస్త్రిలా అయిపోయినట్టుగా సరోజాదేవి శాపంతో వీడు అలాగే కిస్సరి బిగుసిపోయాడు.
బాణం రాదు, చెయ్యి కదలదు, ఎక్కడికక్కడ బిగుసుకుపోయాయి. ఆ రాజు ఆశ్చర్యచకితుడైపోయాడు. ఊ అంటున్నాడు, ఎంత గింజుకున్నా చేయి కదలదు, కాళ్ళు కదలదు, పుల్లవడి చల్లము రోషము పొల్లయునై చెన్నగా, పొల్లయునై చెన్నగా కొంత ప్రొద్దు ముఖమునన్ వెల్లదనము గదుర నిలచి ఎల్ల జనులు వెనగ మరియునిట్లని పలికెన్. రాజుగారు భయపడిపోయాడు, స్తంభించిపోయాడు, కిక్కురు మనలేడు. ఎప్పుడైతే ఈ స్థితి వచ్చిందో రోషం పోయింది, అసూయ పోయింది. చేత కాకపోతే ఏం చేస్తారు, దొరికితే జుట్టు కట్టుకుంటాం, దొరకకపోతే కాళ్ళ మీద పడిపోవాలన్నారు పెద్దలు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. కోపరోషాలండి ఇవి అర్థం కాగా, అసూయ పోగా, కొంత తడవు ముఖం వెలవెలపోగా, అందరూ వింటూ ఉండగా ఏడుపు ముఖంతో అన్నాడు, చూచారా మీరందరూ నా పరాక్రమం అంతా పోయింది, నీరసపడిపోయాను, ఎన్నో పిచ్చి పిచ్చి మాటలు అన్నాను, అవన్నీ వ్యర్థమైపోయాయి. ఆ ఋషీశ్వరుడితో మాట్లాడలేక ఇలా చెప్తున్నాడు, అందరూ వింటూ ఉండగా ఆయన వినేలాగా, ఆడితి పెక్కు మాటలు అవి ఎల్లను వమ్మయిపోయే, ఆడితి పెక్కు మాటలు అవి అన్ని యువమ్మయిపోయే, అస్త్ర సంతాడన శక్తికి ఈడ్వడియే, దర్థ్యము బ్రాహ్మణ శక్తి ఎక్కుడు ఏ నోడితి వామదే ఉన్నకు, ఓ జనసంఘములారా సజ్జనామ్రేడిత కీర్తి ఇమ్మునిని అముత్ర నిషూతను, సజ్జనామ్రేడిత కీర్తి ఇమ్ముని అమిత్ర నిషూతను ఆశ్రయించదన్. ప్రజలారా, చాలా పాపం చేశాను, నేనెంతో అధిక ప్రసంగం చేశాను, నా అధిక ప్రసంగం అంతా వ్యర్థమైపోయింది, ఇప్పుడు పశ్చాత్తాపం చెందాను, నా ఆయుధాలన్నీ పాడైపోయాయి, నా బాణం వెళ్ళి నా కొడుకునే చంపింది, ఇప్పుడు అర్థమైంది బ్రాహ్మణోత్తముల శక్తి, జ్ఞానులు తపస్సంపన్నులైన ఋషీశ్వరులు ఎంత గొప్పవాళ్ళో నాకు అర్థమైంది, ఇదే సత్యమని అనుభవంతో ఎప్పటికీ తెలుసుకున్నాను. ఇది తెలుసుకోలేక మా అన్నగారు డామ్మన్నాడు, నేను ఓడిపోయాను, వామదేవ మహర్షి గెలుపొందాడు, ఈ మహానుభావుడు శత్రువుల్ని తన శాపంతో జయించగలిగిన వాడు. సజ్జనుడు పదే పదే అందుకే ఈయన్ని పొగుడుతూ ఉంటారు. మా యక్ష్వంశానికి ఈయన కులపురోహితుడు కూడా. ఆ మహానుభావుణ్ణి నేను శరణు పెడుతున్నాను, ఓ మహాత్మా, వామదేవ మహర్షి తెలియక మూఢత్వంతో అజ్ఞానంతో నేను చేసిన పాపం క్షమించు, నేనన్న వాక్కులన్నీ మనస్సులో పెట్టుకోకు, నీలాంటి మహానుభావులు మనస్సు వెన్నపోస, అప్పుడే తీసిన వెన్నపోస, క్షణంలో కోపాన్ని విడిచిపెట్టేయగలిగే జ్ఞానులు మీరు, అటువంటి జ్ఞానులు మీరు క్షమించండి నన్ను అని ఏడుస్తున్నట్టు. కాళ్ళ మీద పడదామంటే కాళ్ళు కదలడంలా, చేత్తో దండం పెడదామంటే చెయ్యి బిగిసిపోయింది, అంచేత ఒక నోరు ఇంకా ఇచ్చావు కాబట్టి మాట్లాడుతున్నాను, లేకుంటే అందును బిగుసుకుపోయి అని బతిమాలగా ఆ రాజు గర్వాన్ని విడిచిపెట్టిన మీదట ముని ప్రసన్నుడయ్యాడు. ఇంతలో రాజుగారు చుట్టాలు భార్యలు అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయారు, వామదేవ మహర్షి అని, భార్యలు అయితే మా ఆయన లేకపోతే మేము బతకలేం బాబుహాయ్ అన్నారు. చుట్టాలు భటులు కూడా ఇప్పటికో రాజు పోయాడు, ఈ రాజునైనా దక్కనివ్వండి అన్నారు. ఆయన ప్రసన్నుడయ్యాడు, సరే యథాప్రకారంగా కదులు అన్నట్ట. వెంటనే రాజుగారు చెయ్యి కదిలింది, కాళ్ళు కదిలే పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా మీరు మహానుభావులు, నా శరీరం తిరిగి నాకు ఇచ్చారు కదిలేటట్టుగా, ఈ చచ్చిన కొడుకును కూడా బతికించండి బాబాయ్ అన్నట్ట. సరే బతికిస్తున్నానని కొడుకును కూడా బతికించాడు. రాజుగారు వెంటనే ఆయనకి సింహాసనం ఇచ్చి కూర్చోబెట్టి, తన సింహాసనం మీద కూర్చోబెట్టి బంగారు పళ్ళెం తెచ్చి అందులో కాళ్ళు పెట్టాట. అప్పట్లో బంగారు పళ్ళాలు ఉండేవి రాజుగారి దగ్గర, ఇప్పుడు గురువు గారిని కడగడానికి కాళ్ళు కడగడం కోసం పిక్మాలన ఇత్తడి పళ్ళాలు స్టీలు పళ్ళాలే తెస్తున్నారు ఆ వాళ్ళు జమీందారులు గనక. పర్వాలేదు, ఏదో పళ్ళెల్లో కడుగుతున్నారు, ఆయన పట్టుకుని ఎత్తి కడగకుండా పర్వాలి. ఆ మాత్రం ఆ నీళ్ళు ఎత్తి మీద చల్లుకున్నాడు. గొప్ప గుర్రాలు అంతఃపురం నుంచి తెప్పించి మునీశ్వరుడికి సమర్పించాడు. అయ్యా ఈ గుర్రాల వంకతోటి మహానుభావుల శక్తి ఏమిటో తెలిసింది, కానీ తెలిసే రూపం అన్నగారు వెళ్ళిపోయాడండి పాపాత్ముడు,
అని బాధపడ్డట. ఇక మీదట బుద్ధి కలిగి ఉండు, మహాత్ముల తోలికడక. అసలు ఎందుకు ఇతరుల సొమ్ము అన్యాయంగా అపహరించడం? పర ద్రవ్యం ఎప్పుడు, పరధనం ఎప్పుడు కూడా పాముయే, దానివల్ల ఎప్పుడు సుఖలేదు. దొంగతనంగా ఇతరుల సొమ్ము కొట్టేసిన వాడు, ఈ పని చేస్తాను అని డబ్బు తీసుకుని ఆ పని చేయకుండా నాశనం మోసం చేసేవాడు, ఇద్దరికీ ప్రమాదమే. ఏది చేస్తానంటే చెయ్యగలగాలి, ఎంతో కొంత న్యాయం చెయ్యాలి, అన్యాయంగా దిగమింగకూడదు అని గ్రహించి ఆ మహానుభావుడు వెళ్ళిపోయాడు. ఇదయ్యా విప్రోత్తమ ప్రభావం అని ఎవరు చెప్పారు? ఇదంతా మార్కండేయుడు ధర్మరాజు గారికి చెప్పాడు. అప్పుడు ఆ ధర్మరాజు సంతోషపడిపోయి ఇప్పుడు ఇంకో గొప్ప ప్రశ్న అడిగాడు. మునిపతికి మృక్కి కుంతి తనయుడు మీ కంటే వృద్ధతముడగు పురుషుండనగా కలడి జగమ్మున అని అడిగిన అతడిట్టులని ఎరిగించెన్. మార్కండేయ మహర్షి సంతోషం, నేనెరిగి ఈ భూలోకంలో మీ అంత గొప్ప వయస్సున్నవాడు ఎవడలేడు. చిరంజీవులు ఆయన గొప్పవాడని చెప్పున్నాగా, ఒక చిరంజీవే కాకుండా ఆయన నాగార్జున, బాలకృష్ణ అందరిలోనూ గొప్పవాడే. ఆ మహానుభావుడు మీ వయస్సులో ఇంత గొప్పవాడు లేడని అందరూ పొగుడతారు. మీకంటే వృద్ధుడైన పురుషుడు ఉన్నాడా? మీకంటే గొప్ప వయస్సు జీవించినవాడు ఉన్నాడా? అంటే ఈయనకి దృష్టిలో లేడు, అనుమానం వచ్చింది. ఎందుకైనా ఇన్ని ఏళ్ళు ఇన్ని యుగాలు బతికిన వాళ్ళు మీ అంత గొప్పవాళ్ళు ఎవరుంటారు? ఇంకెవరన్నా ఉంటే చెప్పండి అనగా బలేవాడివయ్యా. అంటే ఈ లోకంలో ఎవడో ఒక్కడే గొప్పవాడు అని అనుకోకు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు, కొంతమంది ఉంటారు ఎప్పుడు కూడా. ఆ ఒకడిని మించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. కాకపోతే ఎవడి గొప్పతనం వాడిది. వంకాయ కూర వంకాయ కూరే, టెంకాయ పచ్చడి టెంకాయ పచ్చడి, దేని విలువ దాంది? అంతేకాని ఓ వంకాయ కూర నువ్వు కొబ్బరికాయ పచ్చడిలాగా ఉండమేమంటే కొబ్బరికాయ పచ్చడి కొబ్బరికాయ పచ్చడే, దానిలో ఎందుకు ఉంటుంది? కారం చెట్టు సుబ్బారావు గారు సుబ్బారావు గారే, దబ్బారావు గారు దబ్బారావు గారు. ఎవరు వాళ్ళు, ఎవరి విలువ వాళ్ళది, ఎవరి శక్తి వాళ్ళది, ఎవరు అరిచినట్టు వాళ్ళు అరవగలరు? ఆయన చెప్పినట్టు నామం ఈయన చెబుతాడా, ఈయన చెప్పినట్టు మంత్రం ఆయన చెబుతాడా? కాబట్టి నాకంటే వయస్సున్న మరొక మహానుభావుడు ఉన్నాడు చెబుతానన్నాడు. ఒకప్పటి మాట, ఇంద్రజుమ్మన మహారాజు గారు, మనం ఇంత పూర్వం చెప్పుకున్నాం పూరి జగన్నాథ విగ్రహాన్ని ఆయన స్థాపించాడని కూడా చెప్పాం ప్రారంభకాలంలో మనం. ఆయన భూమి మీద చాలా దాన ధర్మాలు చేశాడు, సుప్రసిద్ధి వహించాడు, ధర్మాత్ముడు అని పేరు తెచ్చుకున్నాడు. శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి పోయాడు. అలా స్వర్గంలో చాలా కాలం ఉన్నాడు ఆయన. ఎంతకాలం ఉన్నాడో ఆదిశేషుడు కూడా లెక్క పెట్టలేనంత కాలమే ఉన్నట్టు ఆయన స్వర్గంలో. కొంతకాలానికి భూమి మీద అతని పేరు ఎవరు ముచ్చటించుకోవడం మానేశారు, కీర్తి తరిగింది. వెంటనే దేవతలు పిలిచారట, ఇంద్రుడు మొదలైన దేవతలంతా అతను పిలిచి అన్నారు, నువ్వు ఇంకా భూలోకానికి వెళ్ళిపోవయ్యా, నీ నేటివ్ ప్లేస్కి తిరిగి అన్నారట. అమరులి చోట ఉండలేవరుగుమనుచు ఉర్విద్రోచినన్నతడు నాయున్న కటకు అర్థిదను దించి ఇట్లను అనఘ నన్ను యుద్ధ పుణ్యు ఇంద్రద్యుమ్మును నిరుగుదయ్యా. దేవతలంతా ఇంద్రజమున మహారాజుని ఇక భూలోకానికి పో, నువ్వు ఈ స్వర్గంలో ఉండడానికి అర్హుడివి కావు అన్నారు. అనగానే ఆయన అన్నాడు, ఏమండి హఠాత్తుగా నన్ను స్వర్గం నుంచి భూమికి గెంటేస్తున్నారు, కారణం ఉండాలి కదా అన్నట్ట. భూమి మీద ఎవడు దానం చేస్తాడో, ఎవడు వ్రతాలు చేస్తాడో, ఎవడు యజ్ఞాలు చేస్తాడో, సత్కర్మాచరణ చేస్తాడో వాడు స్వర్గానికి వస్తాడు. ఆ పుణ్యం భూమి మీద ఉన్నంతకాలం వీడు ఇక్కడ ఉంటాడు. నీ పుణ్యం అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు. నువ్వు చేసిన గొప్ప దాన ధర్మాలు మొదలైనవి ఏ పుణ్యం ఇచ్చాయో ఆ పుణ్యం అంతా నువ్వు ఇక్కడ అనుపించేశావు. పుణ్యం తరిగిన తర్వాత ఇక స్వర్గంలో ఉండే అర్హత ఉండదు. ఇదే భగవద్గీతలు ఏం చెప్పారు, క్షీణే పుణ్యే మర్త్యలోకే విసంతి. పుణ్యం క్షీణించిన తర్వాత, క్షీణే పుణ్యం మర్త్యలోకే విసంతి, తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చేస్తాడు. అందుకే ఎక్కువ చేసుకుంటూ ఉండాలి, ఇంకా 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 సత్కర్మాచరణ ద్వారా పుణ్యం పెంచుకుంటూ పోవాలి. ఎప్పుడో ఏడాది క్రితం 5 రూపాయలు ఇచ్చానంటే ఆ పుణ్యం ఇంకా ఉంటుందంటే ఎంతకాలం ఉంటుంది 5 రూపాయలు? ఇది అన్న పెద్ద రిజర్వ్ బ్యాంకులో అట్టి పెడుతుందా? అంచేత ఆ బ్యాంకులో వేసిందే దిక్కు లేకుండా ఉంది. ఇవాళ ఉన్న బ్యాంకు రేపు ఎత్తేస్తున్నారు. అంచేత పుణ్యం కూడా అటువంటిదే, ఎక్కువ కాలం అనుభవిస్తే ఆ పుణ్యం కాస్త తరిగిపోతుంది. నీ పుణ్యం కూడా పోయింది. అదేంటండి బాబు, నేను ఏకంగా పూరి జగన్నాథ విగ్రహ ప్రతిష్ఠ చేయించిన వాడిని,
అక్కడ దేవాలయం కట్టించాను, గొప్ప గొప్ప యజ్ఞాలు చేశాను, ఓయ్ బాబాయ్ నా కర్మ కూడా ఇంతేనన్నట్టు. అవునయ్యా నువ్వు ఇక్కడ చాలా కాలం అనుభవించావు, నీ డిపాజిట్లన్నీ తినేసావు, నువ్వు ఆ విషయం పట్టించుకోలేదు అన్నారు. ఒక ఆయన రిటైర్ అయ్యాడు, రిటైర్ అయ్యాక ఓ 15 లక్షలు వచ్చింది ఎఫ్డి వేసి, నెల నెల అందులో కొంత కొర్రు ఎట్టేవాట. ఎంతకాలం కొర్రు పెట్టగా పెట్టగా ఏముంటాయి అందులో? అంచేత నేను చెప్పింది అసత్యం కాదు. 15 లక్షలు పిల్లలకి తనకి పనిచేసిన తర్వాత మొత్తం 15 లక్షలు పిల్లలు కాస్త, తండ్రి కాస్త, తల్లి కాస్త, తలకు కాస్త కొర్రు ఎట్టారు, ఇక్కడ అక్కడ సున్నా మిగిలింది. అంచేత అక్కడేం లేదు, 15 లక్షలు ఎఫ్డీఏ పుష్ అంటే 5 నెలల్లో అయిపోయింది తినేస్తే. ఈయన చేసిన పుణ్యం కూడా స్వర్గలోకంలో డిపాజిట్ చేశారు, ఆ పుణ్యం అంతా అనుభవించాడు ఈయన సుఖాల ద్వారా, పోయింది పొమ్మన్నారు. అసలు పుణ్యం ఎంతకాలం ఉంటుంది అని అడిగాడు ఆయన. నీ పేరు భూలోకంలో 10 మంది ముచ్చటించుకున్నంతకాలం ఉంటుంది, ఎవరన్నా నిన్ను గుర్తుపట్టినంతకాలం ఉంటుంది. ఆహా ఫలానవాడు గుడి కట్టించారంటే నా పరాయి మీద ఆ పేరుందండి, ఎప్పుడొకప్పుడు చూస్తాడు ఎవడో ఒకడు. ఇదో ఇప్పుడు వెనకాతలు ఉన్నది, ఎవరో విగ్రహానికి డబ్బిచ్చారు, వాళ్ళ పేరుంది. ఈ రాయి ఉన్నంతకాలం వీళ్ళ కీర్తి స్వర్గంలో ఉంటుంది, అప్పుడు స్వర్గంలో ఉంటాడు ఆయన. ఎంతో కొంతకాలానికి ఈ స్థితిలం అయిపోతాయి, అప్పుడు మళ్ళీ ఆయన కూడా భూమికి వచ్చేస్తాడు. అందుకే ఇంతంత ఘనకార్యాలు చేసిన వాడికే దిక్కు లేకపోతే ఇక సామాన్యంగా చేసి రూపాయి అక్కడ పారేసి రహస్యంగాను చిరిగిపోయిన 10 రూపాయల రోడ్డు 100 అంట్లు అంటించి గురువుగారి చేతిలో పెట్టిపోయేవాడికి ఏముంటుంది? అంచేత ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి మానవుడు. పర్వాలేదు, పాపం కంటే ఈ కొంతైనా పుణ్యం చేయడం బెటర్ అనుకోండి. నీవు చేసిన దానముల గురించి కొంతకాలం క్రితం భూలోకంలో అందరూ ముచ్చటించేవారు. ఈ మధ్యకాలంలో నీ పేరెవరు తలుచుకోవడంలా, అందుకే నువ్వు భూలోకానికి పో అన్నారట. ఆయన ఏడ్చుకుంటూ భూలోకానికి వచ్చాడు. తప్పదు కదా, భూలోకంలో తన పేరు గుర్తుపట్టగలిగే వ్యక్తి ఎవరుంటారు? బాగా వయస్సు పెద్దవాడైతే తప్ప ఈయన గురించి గుర్తుపెట్టుకోరుగా మరి. అందుకని మార్కండేయుడి దగ్గరికి వచ్చాడు ఆయన. మార్కండేయ మహర్షి నమస్కారం, నువ్వు చిరంజీవులలో కల్లా గొప్ప చిరంజీవి అట, నన్ను ఇంద్రజుమ్నుడు అంటారు. యజ్ఞాలవి చేశాను, దాన ధర్మాలు చేశాను, పురాణాలు విన్నాను, నన్ను నువ్వు ఎరుగుదువా అని అడిగట. అప్పుడు ఈ మార్కండేయుడు ఏమన్నాడు ఆయనతో, అయ్యా నేను చాలా పెద్దవాణ్ణి, మంచి ఆయుర్దాయం ఉన్నవాడిని, కానీ నీ పేరు ఎప్పుడు విన్నట్టు నాకు గుర్తులేదు, నేను నిన్ను గుర్తుపట్టలేకపోతున్నాను. మార్కండేయుడికే తెలియదు ఆయన గురించి, ఇంకెవడికి తెలుస్తుంది? అనుడునే నిట్లంటి నయ్య నిన్నెరుగంగా చాలనయ్యద హిమశైల శృంగవాసి అయ్యుండు ప్రావార కర్ణుండను పేరి కోకము కడు పెద్ద అదియూ నాకంటే నిన్ను నిర్ణయముగా ఎరుగు పొమ్మనుటయు నన్ను రమ్మని ఎనతడు. అప్పుడు ఇంద్రజమ్మునుడితో ఏమన్నాడు ఈయన, నేను చాలా పెద్దవాడినైనా నిన్ను ఎరగను, నీ గొప్ప పుణ్యాలు ఏమిటో నాకు తెలియవు, తెలియనప్పుడు తెలుసు అని ఎలా అబద్ధం చెబుతాం, కానీ నాకంటే చాలా వయస్సులో పెద్దవాడు ఒక ఆయన ఇంకోడు ఉన్నాడు భూమి మీద, ప్రావార కర్ణుడు అని పేరు కలిగిన ఒక గొప్ప గొడ్లగోప, ఈ చెవులు ఇలా తిరిగి ఉంటాయట దానికి, ఆయన చాలా పెద్దవాడు, బహుశా ఆయన ఏమన్నా నిన్ను తెలుసుకుని ఉండొచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళి నీ గురించి చెప్పుకుని తెలుసేమో అడుగు అన్నట. నేను ఎడితే వాడు నన్ను గుర్తుపడతాడో లేడోనండి, ఆ గొట్లకోప ఎక్కడుందో వెతకడం కూడా కష్టం కదా అడవిలో, తమరు కొంచెం నా కూడా రండి అన్నట. ఈయన మళ్ళీ ఏమన్నాడు, ఇప్పుడు దీన్ని బట్టి మనకేం తెలుస్తుందో గొప్ప రహస్యం తెలుస్తోంది. ఘన రసాయన కుటిక ప్రయోగంబున దేహతా పంబు వర్తిల్లే అందు కదలి రాజాలనేనంటి. అయ్యా నేను ఇప్పుడు రాలేను అన్నట్ట మార్కండేయుడు. ఎందుకు రాలేడు? ఈయనకి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళాడు, శివుడు ఇతను ఏమన్నాడు, చిరంజీవిగా ఉండమన్నాడు. ఆయువు అంటే ఇచ్చాడు, కానీ మరి శరీరం ముసలితనం వస్తే ఏం చెయ్యాలి?
ఒక వ్యక్తి భూమి ఉన్నంత కాలం ఉంటాడు అనుకుందాం. వయస్సు పెరిగే కొద్దీ ముఖం మార్పు వస్తుంది, ఈ చర్మం ముడతలు పడుతుంది, జుట్టులో రంగులో మార్పు వస్తుంది, కాళ్ళు చేతులు వణుకుతాయి. అలాంటప్పుడు వాడు పడిపోయినప్పుడు వాడికి ఉపయోగం లేదు. ఈ ఆయుర్దాయం విసుగు చి సద్దామరా బాబు అనిపిస్తుంది కొంతకాలానికి. కాబట్టి ఈయనకి శివుడు ఒక మార్గం చెప్పాట, ఒక రసాయన ద్రవ్యాలతో మందు తయారు చేసుకుని ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి ఆ మందు ఓ డోసు వేసుకోమన్నట. అది వేసుకుంటే ఒక 4 నెలల పాటు ఒళ్ళంతా మంటలు పుట్టేస్తాయి, భయంకరమైన తాపం వస్తుంది, మొత్తం చర్మం అంతా ఊడిపోయి మళ్ళీ తాజా చర్మం వచ్చేస్తుంది, కొత్తగా కొత్త కుర్రాళ్ళ తయారైపోతాయట. జుట్టంతా ఊడిపోతుంట, తెల్ల జుట్టు, మళ్ళీ కొత్తగా నల్ల జుట్టు వచ్చేస్తుందట. తింగ్రంగానే మళ్ళీ 16 ఇయర్స్ లోకి వచ్చేస్తాడు. మళ్ళీ 1000 ఏళ్ల దాకా లగి ఉంటాడు. ఆఫ్టర్ 1000 ఇయర్స్ మళ్ళీ ముసలాడవు కానీ మందు వేసుకోవడం. ఆ మందు ఏదో తెలిస్తే బాగుండు, 4 నెలలు కష్టపడితే పట్టాం కానీ భలే మాయించిన అవయవనంలో అని రంగు వేసుకోకర్లేకుండా తింగురంగాన్ని తిరగచ్చు మనం కూడా. అది చెప్పాడు ఆయన, ఇక్కడ చెప్పాడు ఆయన. ఘన రసాయన గుటికా ప్రయోగంబున, నేను గొప్ప రసాయన గుటిక వేసుకున్నాను, అందువల్ల శరీరం అంతా మంటలుగా ఉంటుంది, 1 నెల ఇలా ఉంటాను, 4 నెలల తర్వాత మళ్ళీ ఆరోగ్యం బాగుపడుతుంది, కొత్తవాడి అయిపోతాను. ఇప్పుడు ఈ మంటతో కడుపంతా ఒకటే మంట, అందుకని కదలలేను, ఐ కెనాట్ మూవ్, అంచేత నేను రాలేను అన్నట్ట. నువ్వు కదలలేకపోతే నేను మోసుకెడతాను బాబోయ్, నాకు అవసరం కదా అన్నట్ట. ఎలా మోసుకెడతావు? చూస్తూ ఉండమని వెంటనే ఇంద్రజ్యమున మహారాజు గారు ఒక గొప్ప గుర్రం అయిపోయాడు, వీపిక్ అన్నట్ట, ఈ గుర్రం మీద ఎక్కించుకున్నాడు. ఆ విధంగా మందు వేసుకున్న మందు అంటే మళ్ళీ అనుమానం దిక్మాల గొడవ. ఈయన వేసుకున్నది రసాయన మందు అన్నమాట. మంచి మందు వేసుకున్నాక కదలలేకుండా ఉన్న ఈయన్ని గుర్రం రూపంలో మోసుకుపోయాడు. ఇద్దరూ కలిసి కొట్లగోబ దగ్గరికి పోయారు. అయ్యులూకము పాలికి అరిగి నన్ను నడిగినట్టులదాని అడుగుటయును. ఇద్దరూ కలిసి వెళ్ళాక ఆ మార్కండేయుడు, ఓ కొట్లగోబా, గోబా గోబా, ఈ మహారాజు గారి కోసం నేను వచ్చాను. ఈ గుర్రం రూపంలో ఉన్న ఆయన సాక్షాత్తు ఇంద్రజమున మహారాజు, పూరి జగన్నాథ స్వామి ప్రతిష్ట చేసిన వాడు. ఆయనను నువ్వేమైనా ఎరుగుదువా? ఎరుగుదువేమో తెలుసుకుందామని ఆయన వచ్చాడు. తెలిస్తే చెప్పమను గానీ ప్రొఫెసర్ గుడ్లగోపు కూడా కాసేపు అటు ఇటు ఆలోచించి, నాకు తెలియదయ్యా, ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావడంలా, ఏను నిన్ను నిక్కువంబుగా నిరుంగనేరా, నేను నిన్ను సరిగ్గా తెలుసుకోలేను, కానీ ఇంకొక ఆయన్ని చూపిస్తాను. ఇక్కడికి దగ్గరలో ఇంద్రద్యుమ్నము అని ఒక కొలను ఉంది, ఆ కొలనులో నాళీక జంగుడు అని పేరుతో ఉండే ఒక గొప్ప కొంగ ఉన్నాడు, నాకంటే చాలా పెద్దవాడు, దాదాపు 100,000 సంవత్సరాలు పెద్దవాడు ఆయన. ఆయన ఏమైనా నిన్ను గుర్తుపట్టగలడేమో, ఒక్కసారి మనం వెళ్ళి అడుగుదాం అనగానే, సరే గుడ్లగోబా నువ్వు కూడారా, నేను మోస్తానన్నాడు ఈయన. ఈ మార్కండేయుణ్ణి గుడ్లగోబుని మోసుకుంటూ ఈ గుర్రం రూపంలో ఆ నాళీ గజంగుడని పేరు కలిగిన కొంగ ఉండే చోటికి వెళ్ళారు. అప్పుడు మార్కండేయుడు వెళ్ళి అడిగాడు, నేను గుడ్లగోబుని తీసుకుని వచ్చాను, నేను మార్కండేయుణ్ణి, ఓ కొంగ, మహాత్ముడు ఇంద్రజమున మహారాజు గారు ఇక్కడికి వచ్చాడు, ఆయన నిన్ను వేమన్నా ఎరుగుదువా తెలుసుకోవడానికి వచ్చాడు అనగానే ఆయన కూడా ఆలోచించాట, లేదండి నాకేం గుర్తుకు రావడంలా, నేను మిమ్మల్ని ఎరగను బాబు, కానీ ఎరిగేవాడు మరొకడు ఏమన్నా ఉన్నాడేమో ప్రయత్నం చేయండి ఆయన దగ్గరికి. ఇక్కడికి దగ్గరలోనే ఒక గొప్ప ఇంతకంటే పెద్దదైన చెరువు ఉంది, ఆ చెరువులో అకూపారుడు అని పేరు కలిగిన ఒక తాబేటి రాజు ఉన్నాడు, ఆయన నాకంటే 5-6 లక్షల సంవత్సరాల వయసు పెద్ద కలిగిన వాడు. ఆయన ఏమైనా ఈ ఇంద్రజ్యము నుండి గుర్తుపడతాడేమో, మీరు వెళ్ళండి. వెలువడి తను దెంచే కోర్మ విభుడు వారలడిగిరి ఇంద్రద్యుమ్న ధారుణీసు నెరుగుదేయ నదియు ఒక్కింత తడవు తలచుకొని కన్నుగ వనసృ జలములుగా. తాబేలు సరస్సు నుంచి బయటకు వచ్చింది,
ముగ్గురు అడిగారు, ఈయన ఇంద్రజ్యుమ్న మహారాజు, ఈయన ఇంద్రుడు స్వర్గం నుంచి గెంటాడు, ఏమని అడిగితే నిన్ను ఎరిగిన వాళ్ళు ఎవరు భూలోకంలో లేరు, నీ పేరు వినబడటం లేదు, నీ కీర్తి శాశ్వతం కాదు, పొమ్మన్నారు. అందుకని ఈయన నన్ను ఎవరైనా ఎరుగుదురా అని తెలుసుకోవడానికి వచ్చాడు. నువ్వేమైనా ఎరుగుదువా, మేము తీసుకొచ్చామరు కానీ ఆ తావేలు కళ్ళమట నీళ్లు పెట్టేసుకుందట, తలచుకొని కన్ను గవ అశ్రు జలమూలలుగా, ఆయన తలుచుకుని కళ్ళ వెంబడి కన్నీళ్లు గార్చిందట. పెద్ద కంఠంతో ఏమన్నది, మహారాజా కులాసాగా ఉన్నావా స్వర్గంలో, అయ్యో నిన్ను ఎరగపోవడం ఏమిటి అంటే, దీన్ని బట్టి ఇన్ని లక్షల సంవత్సరాలు గడిచినా ఆయన ఎరిగేవాళ్ళు ఇంకా భూమి మీద ఉన్నారు. ఎప్పుడైనా భూమి మీద మనం చేసే గొప్ప దాన ధర్మాదులు ఉంటాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీజ గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.